ఉన్నది. ఇక మీ అందరికీ తెలుసు, మరి రైతులు ఇట్లా రుణాలకు సంబంధించే ఉంటే ఇక మరో పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో రైతుల మరణ మృదంగం, 40 రోజులలో 20 మంది రైతుల ఆత్మహత్య. ఇప్పుడు వాడండి, ఇప్పుడు ధర్నాలు చేయండి, ఇప్పుడు రాస్తో రోకలు చేయండి. దేశానికి వెన్నుముక రైతన్న, రాష్ట్రానికి ఊపిరి రైతన్న, ప్రతి కుటుంబానికి ఆయువు రైతన్న. ఇప్పుడు అన్ని చోట్ల ఎటువైపు వెళ్ళినా ఏం చేసినా రైతులు రోడ్డు మీద ఉన్నారు. అదే రోడ్డుకు అదే రోడ్డు మీద పడకుండా రైతులు పంట పొలాలలో సంతోషంగా ఉండేందుకు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఉండే, సమయానికి పెట్టుబడి సాయం అందే, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కనీస మద్దతు ఉండే, పండించిన పంట ఎక్కువైనా తక్కువైనా కష్టమో నష్టమో నయాన్నో భయాన్నో పూర్తి స్థాయిలో ఆయనే పంటలు కొనే. ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గానాడు ఇందిరా రాజ్యంలో, రాజీవ్ గాంధీ రాజ్యంలో గదే జరిగింది. గియ్యాల కూడా ఈ పొద్దు కూడా గదే జరుగుతున్నది. గా పొద్దున చూసిన దృశ్యాలే ఈరోజు మళ్ళీ ఒక్కసారి చూడాల్సి వస్తుందని కడుపు తరక్కపోతుంది అంటున్నారు నా తెలంగాణ సమాజం. మరి ఇప్పటికీ పౌర సంఘాలు, మానవ సంఘాలు, లేకపోతే ఇంకేమైనా సంఘాలు ఉంటాయిగా, లొట్టపీసు సంఘాలని ఏడవైనాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? ఇదేనా నా తెలంగాణ? మనం మార్పు 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 అంటూ తెచ్చుకుని ఆంధ్ర బానిసల దగ్గర చెప్పులు మోసిన సన్నాసులను, సవటలను, దద్దమ్మలను తీసుకొచ్చి అధికార పీఠం మీద కూకోబెడితే రేపు మనం తినడానికి 5 ఏళ్ళు కూడా అన్నం అందని పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోరి, ఇప్పటికే ఏ విధంగా మానవ మృగాల లెక్క ఎట్లా మీద పడుతున్నారో చూస్తున్నారు. ఓ పక్కన పాపం నా ఆటో డ్రైవర్ అన్న, కన్నీళ్ళు కాదు వాళ్ళ వేద, అంతా ఇంత కాదు, వాళ్ళ కుటుంబం ఎట్లా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, రోడ్డున పడిపోయే పరిస్థితి. గిదా తెలంగాణ, గిదా మీరు కోరుకున్న మార్పు అంటున్నది తెలంగాణ సమాజం. ఇక చూడురి, రైతుల రుణమాఫీ అంటే అది లేకపోయే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 40 రోజులలో 23 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడ్డది. ఇక దీనికి తోడు ఇక మనోళ్ళు చెప్పే ముచ్చట అంతా ఇంత కాదన్నా, ఇతర దేశాలకు పోతే మనోళ్ళకు ఉండే విలువ ఇది. కేటీఆర్ ఉంటే ఎట్లున్నది, డూప్లికేట్ ఉంటే ఎట్లున్నది అనేది ఒకసారి చూడురి. వాస్తవమైన విషయాలను తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి.